కొన్ని సీరియల్స్ సంవత్సరాల తరబడి వచ్చే సీరియల్స్ ఉన్నాయి, కానీ ఇవాళ కొన్ని సీరియల్స్ కొన్ని ఛానల్స్లో భయంకరంగా ఆడపిల్లల్ని, అందులో ముసలమ్మలు కాదండి, సూర్యకాంతాలు ఛాయాదేవులు కాదు, ఇప్పుడు హీరోయిన్లే విలన్లు చేస్తున్నట్టుగా ఇక్కడ చిన్న పిల్లలు, ఇది పెళ్లి కావాల్సిన పిల్లలు, నువ్వు చేసుకుంటావా నేను చేసుకుంటానా, నిన్ను చేసుకుని నేను నేను చేసుకుంటా, నేను చేసుకోవాలంటే ఏం చేయాలి, అతనికి ఎట్టా మందు పెట్టాలి, లేకపోతే అతనికి ఎట్టా చంపాలి, లేకపోతే ఈ అమ్మాయిని ఎట చంపాలి, ఇంకో అమ్మాయి చేసుకుంటానన్న అమ్మాయిని ఎట చంపాలి, అంతేకాకుండా అత్తగారిని ఎట చంపాలి, కోడలను అత్త ఎట చంపాలి, ఈ చంపుకోటాలేంటో, చంపడం ఏ విధంగా చంపొచ్చో, ఏ విధంగా కాల్చొచ్చో, ఏ విధంగా యాసిడ్ పోయొచ్చో, ఇవన్నీ చూపిస్తున్నారండి. అసలు సెన్సార్ ఎట ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నేను ఛాలెంజ్ని ప్రార్థిస్తున్నా, ప్రపంచానికి చూపిస్తున్నారు మీరు, ప్రపంచంలో జరుగుతున్న గొప్ప గొప్ప సంగతులు చూపించి ఎవరిని తీసుకొస్తున్నారు, ఇవాళ ప్రపంచంలో జరిగేటువంటి ఏం జరిగినా మీరు చూపిస్తున్నారు, ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వరదలుగా ఉంటున్నారు. అటువంటి ఛానల్స్ సీరియల్స్ తీయండి. ఎటువంటి సీరియల్స్ తీయాలి? కుటుంబ కథా చిత్రాలు లేదు, కొంచెం రొమాంటిక్గానే తీసుకోవచ్చు మీరు, కానీ కొంచెం ఆలోచించదగ్గ విషయంగా తీసుకోవచ్చు. మెదడుకు పొదును పెట్టే సీరియల్స్ తీయొచ్చు, లేదు చెడు కూడా చూపించండి. సినిమాల్లో ఉంటుంది, అక్కడక్కడ ఇదివరకేముండేదండి, కొంత ఉండేది, దానిలో జగ్గారావు లేకపోతే రాజనాలో ఇట్లాంటి వాళ్ళు విలన్ సత్యనారాయణ గారిని ఎవరిని విలన్ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విలన్ పెట్టినప్పుడు చివరిలో విలన్ పశ్చాత్తాపడుతున్నట్టు అది చూపించి ముగించేవాడు, లేదా జైలుకి వెళ్ళేవాడు, లేకపోతే వాడిని చంపేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి, జీడిపాకంలాగా సాగదీసి రోజు మనం ఎదురు చూడటం, ఇవాళ ఒక కుట్ర పనటం, ఆ కుట్ర ఎట్లా పంతుంది, ఎట్లా చంపాలి, ఈజీగా ఎలా చంపచ్చు అనేది చూపిస్తున్నారండి. ఎలా భయంకరంగా సమాజం నాశనం అయిపోయే విధంగా, పిల్లలు కూడా కొట్టుకునే విధంగా, అమ్మాయిలు తన్నుకునే విధంగా, ఒక అసూయ ద్వేషం, మహిళల్లో ఇంత ద్వేషం ఉంటుందా, ఇంతటి విషం ఉంటుందా, ఆ కళ్ళు ఆ చూపులు హావభావాలు, అయ్యో అయ్యో అయ్యో, అసలు ఎట్లా అండి, చాలా బాధాకరంగా ఉంది మీరు చెప్పింది.